ఒక సగటు హిందువుగా నా సాటి హిందువులకి నా ప్రశ్నలు ఓం శాంతి అనుకుంటూ శివుడు వేరు శంకరుడు వేరు అంటూ మన దేవుళ్ల మధ్య భేదాలు సృష్టించే ఓం శాంతి సంస్థను ఎందుకు ప్రశ్నించాం నుదుట బొట్టు పెట్టుకోకుండా ముండమోపి తెల్లచీరలు కట్టుకుని గుడి లోపలికి రాకుండా గుడిలో ఉన్న దేవీ దేవతలను నమ్మకుండా ఆ గుడికి దర్శనానికి వచ్చే స్త్రీమూర్తులకు మాయమాటలు చెప్పి భర్త బ్రతికుండగానే ముత్తైదుతనానికి దూరం చేసే బ్రహ్మకుమారి సంస్థను ఎందుకు ప్రశ్నించాం ఒక్క సంతానాన్ని మాత్రమే కనాలని చెప్పి కన్న తరువాత భార్యాభర్తలు వైవాహిక ధర్మం పాటించకూడదని చెప్పి ఇరువురు అన్నా చెల్లెళ్ల సంబంధం కలిగి జీవించాలని చెప్పే బ్రహ్మకుమారి సంస్థను ఎందుకు ప్రశ్నించాం హిందువులమని చెప్పుకుంటూ హిందూ పేరు వాడుకుంటూ అత్యంత పకడ్బందీగా హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేస్తూ హిందుత్వ మూలాలను పికిలిస్తున్న బ్రహ్మకుమారి సంస్థను ఎందుకు ప్రశ్నించాం మన గుడుల ముందు గుడి కమిటీ అనుమతి తీసుకుని మరి మన హిందువులను హిందూ ధర్మానికి వ్యతిరేకులను చేస్తున్న బరి తెగించిన బ్రహ్మకుమారి సంస్థకు అనుమతి ఎలా ఇస్తున్నారని ఎందుకు ప్రశ్నించాం శాప కింద పాకుతూ ఎవ్వరికీ అనుమానం రాకుండా సనాతన ధర్మ విచ్ఛిన్నానికి పాటు పడుతున్న ధర్మ ద్రోహ బ్రహ్మకుమారి సంస్థను ప్రశ్నించాల్సిందే నిలదీయాల్సిందే హర హర మహాదేవ